श्री शिवानंद गुरुभ्यो नमः। ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం। మనం మొన్న విచారణ మార్గంలో భాగంగా కొంత సాధన గురించి చెప్పుకున్నాం। మనందరికీ తెలిసినటువంటి విషయం, ఒకటి సాధన, రెండోది ప్రారంభం అనే రెండు విషయాలు మనకు కనపడుతుంటాయి। జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే మనం భగవాన్ మాటల్లో తీసుకునేటట్టయితే భగవాన్ దగ్గరికి ఎవరో వెళ్ళి అడిగారు, భగవాన్ ఎరుక అంటే ఏమిటి, ఆ ఎరుకను ఎట్లా పెంచుకోవాలి అని అడిగారు ఆయన। అడిగితే భగవాన్ ఏం చెప్పారంటే, నీ స్వరూపమే ఎరుక, రెండోది దాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు, అది సాధ్యం కూడా కాదు, రెండో విషయం ఏమిటి అంటే అనాత్మ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు నువ్వు తగ్గించుకునేటట్టయితే ఆత్మ విషయాలు మనకి ఎరుక అనేది అనుభవంలోకి వస్తుంది। కొద్దిగా జాగ్రత్తగా గమనించేటట్టయితే ఎరుకని కాసేపు పక్కన పెట్టి తెలుస్తుంది అన్న విషయం అందరూ చెబుతూనే ఉంటారు। మొన్న మనం అనుకున్నాం నేనున్నా అన్న ఎరుక అనుకుంటున్నాం, సరే అది పక్కన పెట్టండి, పక్కన పెడితే తెలియటం అనేది అందరికీ ఉంది, చంటి పిల్లకు కూడా తెలుస్తూనే ఉంటుంది, చంటి పిల్లకు కూడా తెలుస్తుంది తెలియటం, ఎరుకని తెలియటం అనే పదాన్ని తీసుకుంటే తేలిగ్గా అర్థమే, తెలియటం అనే ప్రక్రియ తెలుసుకోవటం అనే ప్రక్రియ రెండే ఉన్నాయి, తెలియటం తెలుసుకోవటం, తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి, ఏదన్నా ఒక వస్తువు పెట్టి మర్చిపోయామనుకోండి దానికోసం వెతుకుతుంటాం, అది తెలుసుకోవటం, ఆలోచన కావాలి దానికి, ఎక్కడ పెట్టాను ఎక్కడ పెడతాను అని ఆ వస్తువుని తగ్గట్టుగా ఆలోచిస్తాం, కానీ మంచం పోయిందనుకోండి మిస్ అయిందనుకోండి ఓపు డబ్బాలు వెతకం కదా కదండి, అట్లానే పోపు డబ్బాలు ధనియాలు కనపడట్లేదు అనుకోండి పోయి మంచం మీద వెతకం కదా, ఏది ఎక్కడ వెతకాలో అది వెతకటం ఆలోచన, అయితే గ్రహిస్తూ ఆలోచిస్తుంటాం ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇంకో చోట ఉందేమో అది ఆలోచన, ఉందో లేదో గ్రహించటం, ఆ తర్వాత మళ్ళీ ఆలోచన ఓహో అప్పుడు పెట్టాను కదా మర్చిపోయాను, ఇదంతా మళ్ళీ ఆలోచన, ఒకటి ముందు తెలియాలి ఏదైనా, ఆలోచనకు పూర్వం తెలియటం అనే ప్రక్రియ ఉండనే ఉంది అందరికీ, ఎరుకను వదిలిపెడదాం, ఎరుకని వదిలిపెడదాం, నేనెవరు ఎరుకంటే ఏమిటి నా ఎరుకను ఎట్లా తెలుసుకోవాలి అది పక్కన పెట్టాలి మనం, కాబట్టి తెలియటం అనే ప్రక్రియ ఉందా లేదా తెలుస్తూనే ఉంది, కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ఇకపోతే రెండోది ఏమిటి అంటే మన జీవితం అంతా మొన్న నేను ఆల్బమ్ చుట్టం దగ్గర ఆపాను, నేను ఆల్బమ్ ఎట్లా చూస్తాం మనం జీవితం అది, మనం ఆల్బమ్ చూసేటప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులు అట్లానే ఆ పరిసరాల్లో వచ్చిన మార్పులు ఇవన్నీ మనం గుర్తుకు వస్తాయి మనకి, అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నవాళ్ళు తర్వాత ఉంటారో ఉండరో తెలియదు మనకి, అందుకని ఈ మార్పులన్నీ మన స్మృతి పదంలో కలిపడుతూనే ఉన్నాయి, కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే ఇట్లా ఒక నాలుగు మనం మన ఆల్బమే కాదు ఎవరి ఆల్బమ్ తీసుకున్నా మనకు కనపడుతున్న విషయం అదే, అందుకని మనం ఆ దృష్టితో చూసేటట్టయితే అప్పుడు ఉన్నాం మనం ఇప్పుడు ఉన్నాం, అప్పుడు ఉన్నాం వచ్చే మార్పు ఏమో వచ్చే అనుభవాలు ఏమో మనకు తెలియదు, ఇప్పుడు ఉన్నాం వచ్చిన మార్పు జరిగిన అనుభవాలు కూడా మనం గుర్తుపట్టి జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది, అట్లానే
ఇక్కడ మనకు తెలిసింది ఏమిటి అంటే, నేను అప్పుడున్నప్పుడు ఇవేవి నా స్మృతి పదంలో కానీ నేను ఊహించలేనట్టుగా నా అనుభవంలోకి వచ్చినాయి. ప్రతిదీ కూడా నా రూపము, నా జీవనము, నా అనుభవాలు అన్నీ కూడా నాకు అనుభవంలోకి వచ్చినవే. సరే, నేను బాధపడుతున్నాను, సంతోషపడుతున్నాను అనుభవాలకి అది సరే. అయితే ఈ సంతోషం బాధ ఎందుకు వస్తుంది అంటే, నేను దేహం అనుకోవటం వల్లే అక్కడే కర్తృత్వం వస్తుంది, అక్కడే భోక్తృత్వం కూడా వస్తుంది. ఇప్పుడు నేను శరీరమా కాదా అన్నది పక్కన పెడదాం. ముందు మార్పు ఉందా లేదా, మారుతుందా లేదా అని ఒక ప్రశ్న మనం తప్పకుండా వేసుకోవాలి. గడిచిన విషయాల్ని ఒకసారి గమనించి చూసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక డబ్బా ఉంది, కొనుక్కొచ్చుకున్నాం మనం, అది టప్పర్ వేరు డబ్బా, ఖాళీగానే ఉంది, నింపుకున్నాం. నింపుకున్నా కానీ ఖాళీగానే ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? నింపినా నిండుగా ఉంది కదా అంటారు. ఒకవేళ ఆ డబ్బాని ఖాళీ చేస్తే ఖాళీ ముందే ఉంది. ఖాళీ చేశాం కాబట్టి వచ్చింది ఏమిటి? మళ్ళా ఖాళీయే కదా. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు కూడా ఖాళీ ఉంది అని అర్థం. ఖాళీ పోలేదు, నీకు వస్తువులు కనపడటం చేత ఖాళీ లేదు. అందుకని జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దేహం అనే డబ్బాలో జీవనంలో బాధ లేకుండా పుట్టాం. పుట్టేటప్పుడు మనకేమైనా బాధలు ఉన్నాయా? తెలియదు అసలు. కానీ బాధలతోనే పెరుగుతున్నాం మనం. మళ్ళా శరీరం వదిలిపెట్టి బాధ లేకుండా పోతున్నాం. బాధ లేకుండా శరీరం వదిలిపెట్టడానికి బాధపడచ్చేమో, కానీ శరీరం పోయిన తర్వాత బాధ ఏం లేదు. కాబట్టి బాధ లేకుండా పుడుతున్నాం, బాధ లేకుండా పోతున్నాం కదండి. ఆరంభం అంత్యం రెండు ఒకలానే ఉన్నాయి. అసలు అదే జ్ఞానం అంటే. ఆరంభము అంత్యము ఒక బిందువు దగ్గర కలవటం పూర్ణత్వం అంటే అది. మధ్యలో ఇవి చేరినాయి, ఈ దేహము, లింగము, కులము, మతము, మన సాధన, ఇవన్నీ మనకు మధ్యలో చేరినాయి. కాబట్టి ఎవరైనా కొద్దిగా ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కువ బాధలు. జిడ్డు కృష్ణమూర్తి గారు మహానుభావులు చెబుతారు, ఈ జీవితం ఏమిస్తుంది మనిషి కంటే కించిత్ సుఖము, కావలసినంత దుఃఖము, ఇదో ఇంత తిండి బట్ట, అంతకంటే ఏం లేదు. అందుకని ఈ సత్యం అందరూ అంగీకరించే విషయమే. అయితే మనం ఏం చేస్తామంటే, ఏదో కారణం చేత ధ్యానం పేరు పెట్టచ్చు, యోగం పేరు పెట్టచ్చు, భక్తి పేరు పెట్టచ్చు, లేకపోతే ఈ లోకం మీద ఉండే మోహం కావచ్చు, ఏ పేరైనా పెట్టచ్చు. దాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టిన విషయాల్లో అతి ముఖ్యమైన విషయం ఇది. అసలు గమనించాం మనం, రోజు రోజు నాలో మార్పు వస్తున్నా కూడా దాన్ని ఎట్లా బాగు చేయాలని చూస్తాం, అడ్డు వెళ్ళాలని చూస్తాం. కానీ తెలుసు, అయినా తెలుసు. అందుకని అది మనసులో హృదయంలో పెట్టుకునేటట్టు. ఇందాక భగవాన్ వారు ఏం చెప్పారంటే, నీకు తెలిసిన అనాత్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తే ఆత్మ యొక్క ఎరుక అర్థమవుతుంది అన్నాం. ఈ ఎరుక పని ఏమిటి? గ్రహిస్తూ పోతుంటుంది, గ్రహింపులోకి వస్తున్నాయి. మరి గ్రహింపులోకి వచ్చాక మనం ఊరుకుంటున్నావా? అయితే కావాలంటున్నాం, లేకపోతే వద్దంటున్నాం. ఏదన్నా సరే గ్రహింపులోకి వచ్చిన తర్వాత కావాలన్నా అంటాం. ఇప్పుడు ఉదాహరణకి మనకు మెలకు వచ్చింది, అదే ఎరుకంటే. నిద్రలోంచి లేచాం, లేచాక ఏమంటాం? అయితే మంచం అన్నా దిగుతాం, లేకపోతే ఇంకసేపు పడుకోనన్నా పడుకుంటాం. ఏదో ఒకటి కావాలనో వద్దనో. అందుకని కావాలనో వద్దనో, ఒకటి మెలకువ, రెండోది కావాలనుకోవటం, రెండు వద్దనుకోవటం, రెండే విషయాలు. అందుకని మరి ఈ కావాలనుకోవటం, వద్దనుకోవటం వల్ల ఏమవుతుంది? కావాలనుకోవటం, వద్దనుకోవటం వల్ల ఏంటి? జాగ్రత్తగా చిన్నగా గమనిస్తే వస్తు సంబంధానికి సంబంధించిందే అని తెలుస్తుంది. కావాలనుకోవటం, వద్దనుకోవటం. ఇక్కడ వద్దనుకోవటం కూడా కావాలనుకోవటమే. ఇక్కడ వద్దనుకోవటం కూడా నాకేదో కావాలనే అర్థం. నాకు ఏదో కావాలనుకోవటం కూడా ఇప్పటికే ఉన్న వాటినే
ఏదో వద్దనుకుంటున్నాం. కాబట్టి కావాలనుకోవటంలో వద్దనటం ఉంది, వద్దనుకోవటంలో కావాలనుకోవటం ఉంది, కానీ దీనికి ముఖ్య భూమిక పోషించేది మాత్రం కావాలనుకోవటం. కాబట్టి కావాలనుకోవటం వద్దనుకోవటం ఏదైతే ఉందో మనకి గ్రహింపు మొదలయ్యాకనే మొదలైంది. గ్రహింపు మొదలయ్యాకనే అంటే తెలిసిన తర్వాత అందాం, నేనున్నాను ఎరుక మనం ఇప్పుడే అనొద్దు, తెలిసాక మొదలు. కాబట్టి ఈ తెలియటం మొదలుపెట్టాక రోజువారీ జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు విషయాలు కాక ఇంకేమున్నాయి మనకి? ఒకటి కావాలనుకోవటం, నాకు ఈ సంసారం వద్దు, నాకు భగవంతుడు కావాలి, అది ఒకటి. అసలు భగవంతుడు స్పృహలోనే లేడు, ఈ సంసారం నేను అనుభవించాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఓ ఇట్లాంటి మాటలు వాడుతున్నాం, అదొకటి. మొత్తం మీద ఏం కనపడుతుంది? ఒక జ్ఞానుల చరిత్ర తీసుకుంటే తప్పితే, ఓ భగవాను సద్గురు శివానంద గురుదేవులు వారు అమ్మో వీళ్ళందరిది తీసుకునేటట్టయితే వాళ్ళ జీవనం ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం అన్నది. ఎందుకు వచ్చింది వాళ్ళు దేహరూపంలో అంటే మన దాహం తీర్చడానికి. ఏమిటి ఆ దాహం అంటే, మనందరికీ తెలిసినా తెలియకపోయినా ప్రతి జీవికి తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలనే ఒక కోరిక లోపల, తృష్ణ. అది కోరిక కూడా కాదు. అది ఇప్పుడు నా ఇంటికి నేను వెళ్ళాలి అన్నారనుకోండి, పని ఎంత అయిపోయాక, ఎంత రాజకీయ సభ అయినా ఎంత వేదాంత సభ అయినా తన రూముకు తను చేరాల్సిందే కదా. అదేం కోరిక అనరు, ఆ గురువు అయినా లేకపోతే ఆ రాజకీయ నాయకుడైనా లేకపోతే ఆ గురువు అయినా ఎవరన్నా కానీ ఎట్లా అంటారు ఆ మాట? అసలు అందాకెందుకు మెలకు వచ్చింది అంటే, మళ్ళీ తన స్థానంలోకి తన నిద్ర రూపంలో వెళుతూనే ఉన్నాం మనం, మనల్ని మనం చేరుకుంటూనే ఉన్నాం. అది అతి సహజమైన ప్రక్రియ. కాబట్టి ప్రతి జీవికి అంతర్లీనంగా అది, అతనికి తెలియదు, అతని మనసుకు బుద్ధికి తెలియదు, కేవలం గురువుకు మాత్రమే తెలుస్తున్న విషయమే. కాబట్టి ప్రతి వాళ్ళకి ఉంది కాబట్టి అది. ఇప్పుడు మనం రెండు మాటలు మాట్లాడుకున్నాం, ఒకటి తెలియటం, రెండు కావాలనుకోవటం, వద్దనుకోవటం. ఈ కావాలనుకోవటం వద్దనుకోవటం ఇది ఇట్లా మనం అట్లా పక్కన పెట్టుకునేటట్టయితే, ఈ కావాలనుకునే ప్రక్రియ వద్దనుకునే ప్రక్రియలో ఏం జరుగుతుంది ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. కావాలనుకోవటంలో కానీ వద్దనుకోవటంలో కానీ, అట్లానే కావాలనుకున్న వస్తువు మనం సంపాదించుకుంటే కానీ, అట్లానే మనం వద్దనుకున్న వస్తువు కానీ అనుభవం కానీ మనకి రాకుండా పోతే వస్తున్నది ఏమిటి? ఒక ప్రశ్న వేసుకుంటే మనకు బాగా అనుభవంలోకి వస్తుంది. ఏం అనుభవంలోకి వస్తుంది? జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అంటే ఒక శాంతి. ఇవాళ ఎవరో బంధువులు వస్తున్నారు, రాకుండా ఉంటే బాగుండు, రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాం, మేము రావట్లేదు అని వాళ్ళు సమాచారం. ఎట్లా ఉంటుంది మనసుకి? శాంతిగా ఉంటుంది, అంతే కదా. సరే, గురువుగారినో ఎవరినో ఇష్టమైన వాళ్ళని పిలిచారు, కుదరదన్నారు, ఆ రోజు ఫోన్ చేశారు మేము వస్తున్నామని అనేటప్పటికీ మళ్ళా సంతోషం, శాంతి. అంటే ఒకటి ఎరుక, రెండు కావాలనుకోవటం, వద్దనుకోవటం, తర్వాత దాని ఫలం ఏదైతే ఉందో అది శాంతి. అంటే కావాలన్నది లభించినా, వద్దనుకున్నది లభించకపోయినా, చక్కగా లేకపోయినా ఒక శాంతి మనకి. అంతేగా అందరి అనుభవం అట్లనే ఉంది కదా. ఇకపోతే నిద్రాస్థితి ఒకటి ఉంది మనకి, గాఢ సుషుప్తి, నిద్రావస్థ. అంటే మెలకు రాక మునుపు, అంటే తెలియక మునుపు. నా నిద్ర నాకు తెలియట్లేదు అంటాం, అది పర్లేదు. లేచిన తర్వాత మరి ఒకటి కావాలనుకోవటం వల్ల వచ్చిన శాంతి సంతోషం, వద్దనుకోవటం వల్ల వచ్చిన శాంతి సంతోషం, ఇది కావాలనుకుని వద్దు అనుకోవటం వల్ల వచ్చింది అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏదో సంపాదించుకోవటం, ఏదో పొందామన్న తృప్తే కదా, అదేగా సంతోషం. ఆ సంతోషం అనే మాట ఏం లేదు, మనసు తన మూలంలోకి తను వెళ్ళటం అని పెద్దలు చెబుతున్నారు. మనసు కోరికతో ప్రపంచంలోకి వచ్చింది, కోరిక తీరంగానే తనలో తనకు వెళ్ళిపోయింది.
అందుకని ఎప్పుడైతే మరి నిద్రలో మరి తెలియటం లేదు కదా, నిద్రే తెలియట్లేదు కదా, నిద్రలో ఏం వద్దనుకోవట్లేదు, ఇది కావాలనుకోవట్లేదు. అవునండి, అందరూ ఒప్పుకుంటాం అన్నమాట. లేదండి మీరు నిద్ర ఇంకా పోవాలి లేచాక అంటారు, లేకపోతే లేవాలని లేచాక. అసలు నేను నిద్ర లేవాలని లేచాక అంటాం కానీ మెలకు వచ్చాక లేచానని అంటాడు, లేవాలని అనుకోవటమే ఉండదు. కాబట్టి అనుకోవటం అనుకోకపోవటం లేని స్థితి మరి ఆనందమే అందరికీ. పొందటం పొందకపోవటం కూడా మెలకువలో సంతోషం శాంతి, కానీ నిద్రలో ఈ రెండు లేకపోవటం ఆనందంగా ఉంది. తన అంటే తను తన స్వరూపంలో ఉన్నాడా, మనసు వెళ్ళి మూలంలో ఉందా, ఇదంతా మనకు తెలియదు, ఒలిపెడదాం కాసేపు. కానీ ప్రతి వాళ్ళు ఏమి సంపాదించినా ఏమి సంపాదించకపోయినా తెలిసినా తెలియకపోయినా అందరు నిద్ర కావాలంటున్నారు కదా. కోటీశ్వరుడు కూడా యోగి కూడా నిద్రపోతూనే ఉన్నారే, మహాయోగులు కూడా నిద్రపోతూనే ఉన్నారు, భగవాన్ కూడా 2 గంటలు నిద్రపోయేవారు. అంటే అది దాని గురించి కాదు, ఇక్కడ ఇవేవి లేకపోయినా కూడా ఒక ఆనందం ఉండనే ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఎరుక ఏమో ప్రాప్తాప్రాప్తాల గురించి చెప్పి పొందే సంతోషం, ప్రాప్తానికి అప్రాప్తానికి కూడా సంబంధం లేనటువంటి ఒక స్థితి, ఇది ఒక స్థితి, రెండే ఉన్నాయి మనకి. ఒకటి ఎరుక, పొందే సంతోషం, ఎరుక లేకుండా పొందే సంతోషం. అంటే ఇది వస్తు ప్రపంచానికి సంబంధం లేదు అన్న విషయం మనకి చక్కగా నిద్ర తెలియజేస్తుంది, మెలకువ తెలియజేస్తుంది. అయితే మెలకువలో మనం సంపాదించేటువంటి సంతోషం శాంతి కదిలిపోయే వస్తువులతో పాటే పోతూనే ఉంది. నిద్రలో వస్తు సంబంధం, ప్రపంచ సంబంధం ఏది లేదు, అది ఎప్పుడూ ఒకలాగానే ఎప్పుడు అట్లానే ఉంది. అవునా కాదా, మీ అనుభవం అదేనా? నిద్ర ఎప్పుడు ఒకలానే ఉంది, ఏమి సంపాదించట్లేదు, అది ఏం పోగొట్టుకోవట్లేదు కూడా. ఇప్పుడు బాగా నగలు వేసుకొని ఎక్కడో పడుకున్నాం అనుకోండి, మెలుకున్నసేపు పోతాయేమని భయం కదండి. మెలకు ఉంటే తీసుకెళ్ళనిస్తామేమన్నా, మనం పిన్నీసి కూడా పోగొట్టుకోం. కానీ నిద్ర పట్టిన తర్వాత ఒళ్ళంతా నిలువు దోపిడి చేస్తే కూడా వద్దన్నం తీసుకోమనం. అంటే తీసుకోమనే త్యాగం మన దగ్గర లేదు, వద్దనేటువంటి తిరస్కార బుద్ధి లేదు, తెలియనే తెలియదు. అంటే ఎరుక వస్తే ఇవన్నీ వస్తున్నాయి, ఎరుక ఉండి లోపల ఎరుక ఉంది, నేనున్నాను ఎరుక ఉంది, కానీ అది మనకి తెలియదు. అంటే ఎరుక అయితే లేదు మనకి ప్రస్తుతానికి, ఆ మాట చెప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇట్లా మనం చేసుకుంటూ మనం ఏం చెప్పుకున్నాం, మన కర్తృత్వం లేదు, నా ప్రమేయం ఏం లేదు, నా పుట్టుకలో అట్లనే నా మరణంలో, ఎప్పుడు పోతానో నాకు తెలియదు, ఎప్పుడు పుట్టాను అన్నది నేను ఎప్పుడు పుట్టాను అన్నది డేట్ ఆఫ్ బర్త్ తర్వాత కదా తెలిసింది, అంతే కదా. మరి అందులో నా ప్రమేయం లేనప్పుడు ఈ రెండు, ఒకటి పుట్టుక రెండు మరణం మధ్యనే కదా జీవనం అనుభవం. మొదట్లో లేని ప్రమేయం మధ్యలో ఎట్లొస్తుంది జీవితంలో? మొదట్లో మన పుట్టుకప్పుడే మన ప్రమేయం లేనప్పుడు మధ్యలో నా జీవనం ఎట్లుండాలి అట్లుండాలని. ఇక్కడ ఒక మంచి అద్భుతమైన విషయం ఒకటి, భగవాన్ చెప్పిన మాట మనం మననం చేసుకునేటట్టయితే ఏది కానున్నదో అది కాక మానదు, ఏది కాదో అది కానే కారదు, ఎంత యత్నించినా అవ్వదు. అట్లానే మొన్న మనం అనుకున్నాం భగవాన్ మీకు, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు భగవాన్ అని అడిగితే, ఈ దేహ ప్రారంభంలో లేదేమో అన్నారు, ఉంటే అయ్యేదేమో, వద్దని లేదు కావాలని లేదు. అంటే అట్లానే భగవాన్ ఏం చెప్పారంటే, ఎవరు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో, ఒకడు యోగి అవ్వాలి అవుతాడు, ఒకడు భోగి అవ్వాలి భోగి అవుతాడు, ఒకడు రోగ అవ్వాలి రోగి అవుతాడు, ఎవరు ఏం చేయాలో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. దీన్నే ప్రారంభము కర్మ అని అంటున్నాం మనం, దీన్ని బాగా నమ్ముతాం మనం. ఏం చేసామో ఈ కష్టం వచ్చింది అంటాం కదా మనం కదండి. ఇంకా కష్టాలు అనుభవించే వాళ్ళు ఇంకొక మాట కూడా వాడతారు, ఈ అనుభవం కోసం వచ్చానేమో అంటారు, తీసేయలేరు. ఒక్కటి పరమాత్మను నమ్ముకోవటం వల్ల మనసులో బాధని పోగొట్టుకోవచ్చు, గురువుని ఆశ్రయించుకొని
మనసులో బాధ లేకుండగా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం ఏం చేయాలో, ఎందుకు వచ్చామో కూడా నిర్ణయించబడే ఉంది. ఇది దీనికి ప్రారంభం అని పేరు. దీనికి ప్రారంభం అని పేరు. ప్రారంభాన్ని మనం అనుభవించేటప్పుడు ఇది నేను చేసుకున్నాను, ఒకప్పుడు నేను అనుభవిస్తున్నాను ఒక చిన్న భావం మనకుంటే ఏమవుతుందంటే ధ్యానం కింద మారిపోదు. అది ఎరుకంటే అదే జ్ఞానం అంటే. మనం ఏం చేస్తాం, ఎవరినో కొట్టాం, వాళ్ళు తిడితేనేమో మనకు నచ్చదు, వాళ్ళు తిడితే మనకి నచ్చదు. అట్లనే మనం ఏదో తప్పు చేసాం మనం, లేదా పుణ్యమే చేసాము, లేదు ఇప్పుడే వచ్చి మీద పడిందో కర్మ, ఏదైనా కానివ్వండి. అప్పుడు ఇది ఇట్లా అనుభవంలో ఉంది నాకు అని మనం ఆ ప్రారబ్ధ కర్మని మనం అర్థం చేసుకునేటట్టయితే నేను ఇప్పుడు అందుకని భగవాన్ ఏం చెప్పారు, మనందరం ఇట్లా కూర్చోవటం, ఈ ఏర్పాటు, అట్లానే ఈ ఫ్యాను, అట్లానే ఒక చెట్టు మీద ఆకు రాలి ఎక్కడ పడుతుందో కూడా ముందే నిర్ణయించబడి ఉంది అందరిది కూడా అని భగవాన్ చెప్పారు. అంటే అర్థం ఏమిటి, ఈ దేహానికి ప్రారంభం ఏదైతే ఉందో నా అనుభవంలో, నేను 20 ఏట యోగిని కావాలి అవుతాను, ఉన్న భవ నమ్మిన భగవంతుని కూడా మర్చిపోతాను, మర్చిపోతానేమో పర్లేదు, నేనుంటాను అది వచ్చింది, నేనుంటాను అది పోతుంది, సరే నేనుంటానని కూడా అక్కర్లేదు మనకి. యువతల వరకు మనం తీసుకునేటట్టయితే ప్రారబ్ధ కర్మని నేను ఏదైతే ఉందో అనుభవానికి, ఈ జీవుడికి ఏ అనుభవం అయితే ఉందో అది అనుభవంలోకి వస్తుంది అన్న ఒక చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకునేటట్టయితే కర్తృత్వం పోతుంది, నేను చేయాలి అనే కర్తృత్వం ఉండదు. అంటే మరి పురుష ప్రయత్నం ఇవన్నీ, మరి నా ప్రయత్నం ఏమి వద్దా అని అంటే పెద్దలు ఏం చెబుతున్నారంటే అది ప్రీవిల్ అని, ఒక భగవంతుణ్ణి సంపాదించడంలో, భగవద్ దర్శనంలో, జ్ఞానం విషయంలో ఒక స్వేచ్ఛ ఇచ్చాడు ఈశ్వరుడు, అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. అంతేకాక ఒక కష్టంలో కానీ ఒక సుఖంలో కానీ దాన్ని లెక్కబెట్టక, దాన్ని గణించక, నువ్వు శాంతిగా ఉండే అవకాశం అనుగ్రహం కూడా పరమాత్మే మనకి చేశాడు గురువు. ఇట్లా ఉండటానికి కర్మ అడ్డు రాదు. నాకు దేహ ప్రారంభంలో పెళ్ళి లేదు, అవ్వదు, చేసుకోలేవు నువ్వు, నీకు పెళ్ళుంది నువ్వు ఆపుకోలేవు, ఇది నీ చేతిలో లేదు. పెళ్ళి అయినా కానీ దుఃఖపడకుండగా, పెళ్ళి కాకపోయినా దుఃఖపడకుండగా, పెళ్ళైనా వచ్చే అనుభవాలకి దుఃఖమో సంతోషమో పడకుండగా, కేవలం ఓ ఇది నాకు చేరినవి అన్న ఒక చిన్న జ్ఞాపకం జ్ఞానం పెట్టుకొని ఉండేటట్టయితే ఆ స్వేచ్ఛ పరమాత్మ మనకి ఇచ్చారు, అది అందరికీ ఇచ్చారు. అర్థమైందండి, బాధపడటం బాధపడకపోవటం అన్నది పరమాత్మ నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ బాధ పడకుండా ఉండే మాటే, అనుసరించే మాటే నిజమే అయితే అది అసలు నాకు అవ్వలేదన్న బాధ కానీ, నేను ఇట్లా చేయాలన్న బాధ కానీ దేనివల్ల వస్తుంది మనకి, అహంకారం వల్ల వస్తుంది. అహంకారం ఎందుకుని వచ్చింది, మెలకు వచ్చి దేహం నేను అనుకోవటం వల్ల వచ్చింది. దీనికి అహంకారం అంటే నేను దేహం అన్న భావన కదండి, ఒకటి. రెండోది, నేను దేహం అన్న భావన కంటే కూడా అహంకారం అంటే దేహం వచ్చాక కదా వచ్చింది, దేహ సంబంధం కదా వచ్చింది, అంటే మెలకు ఎరుకు వచ్చాక కదా వచ్చింది. ఇప్పుడు అహంకారం అంటే ఏమిటి, బాధపడటం అంతేగా. ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఒకటి ఎరుకు మెలకు రావటం, మెలకు వచ్చాక తెలియటం, తెలిసిన తర్వాత కావాలనుకోవటం వద్దనుకోవటం, మొత్తం మీద ఫలంలో సంతోషం దుఃఖం రెండు ఉన్నాయి. ఇది ఫలం, మొత్తం మీద ఫలం అది. కాబట్టి కావాలనుకోవటం వద్దనుకోవటం, ఈ దేహం వచ్చాకేమో ఈ కోరికలు వస్తున్నాయి. కావాలనుకో ఎరుకకి దేహ సంబంధం వచ్చాక కావాలనుకోను వద్దనుకోను అంటుంది దేహం వచ్చి, మెలకు వచ్చాకనే ఎవరికైనా. దీని అహంకారం అని పెద్దలు అన్నారు. అంటే దేహం వచ్చాక తెలిసాక మనకేమొస్తున్నాయి, వద్దనుకోవటం కావాలనుకోవటం సంతోషపడటం దుఃఖపడటం ఏదో ఉంది,
దీని పేరు అహంకారం. మళ్ళా అది కూడా తీసేస్తే చివరికి కావాలనుకోవటం వద్దనుకోవటం కూడా మనం పక్కన పెట్టి అర్థం చేసుకున్నాం కాబట్టి బాధపడటం అనేది ఒకటి ఉంది. ఈ బాధపడటం అనే ప్రక్రియకి అంతేగా చివరికి ఏం చెప్పండి? అసలు ఒకడు లౌక్యంలో ఉండొచ్చు, ఒకడు పారమార్థికంలో ఉండొచ్చు. సాధన చేయలేకపోతున్నాను, సాధించలేకపోతున్నా అతనికి బాధ ఉంది, అది వాడికి మెలకు వచ్చాకనే వచ్చింది. ఒకడు నేను ఈ ప్రపంచంలో నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఎంజాయ్ చేయలేకపోతున్నాను లైఫ్ని, నాకు ఇది దొరకట్లేదు అనుకుంటున్నాడు, వీడికి మెలకు వచ్చాకనే వస్తుంది, ఇద్దరికి మెలకు వచ్చాకనే వస్తుంది. ఇది అహంకారం అంటే. ఏది అహంకారం అంటే? దేహం అన్న భావన, నేను ఎరుక రావటం, ఎందుకు ఎరుకు వచ్చిందో తెలియదు, మెలకువ మెలకు వచ్చిన తర్వాత దేహంతో ఎందుకు సంబంధం పెట్టుకుందో అక్కర్లేదు. నేను దేహం అనుకొని చైతన్యం పనిచేసింది అది మనకు అనుభవంలో లేదు, అక్కర్లేదు. కానీ అల్టిమేట్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఏమిటి? బాధ. అందరినీ పీడిస్తున్నది ఏమిటి? దుఃఖము. అంతే అంటున్నారు కదా బుద్ధ మహాశయులు వారు, భగవానులు, బుద్ధ భగవానులు వారు ఏమన్నా కోరికే దుఃఖానికి మూలం అన్నారు. అసలు దుఃఖం అనే మాటే ఎక్కడ చూసినా దుఃఖమే. అది లౌక్యమో పారలౌక్యమో వదిలిపెడదాం. కాబట్టి ఇప్పుడు అహంకారం అంటే ఏమనుకున్నాం? ఎంతదాకా వచ్చాం? బాధ దగ్గరకు వచ్చాం. అహంకారం అంటే బాధ. ఇప్పుడు మనం బాధపడుతున్నాం అంటే అహంకారంతో ఉన్నాం, బాధను వదిలిపెట్టామంటే ఆత్మాకారంగా ఉన్నాం, అంతే. ఇది సాధన, ఇదొక సాధన, ఇదొక విచారణ. మీరు బాధని వదిలిపెట్టారా? ఆత్మాకారం. బాధపడుతూ ఉన్నారా? అహంకారం. అహంకారం లేకపోతే ఉన్నది ఆత్మాకారం. ఆత్మాకారంలో ఆలోచన అంటే బాధే. అసలు ఆలోచన అంతా ఏమిటండి? బాధ కాదా? బాధ చేత కదా ఆలోచిస్తున్నాం, బాధ చేతనేగా ఆలోచిస్తున్నాం. కాబట్టి అహంకారం అనేటువంటి చిన్నగా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళిపోతే అది డ్రైవ్ చేస్తుంది. ఈ బాధ అనేటువంటి ఒకనొక లక్షణం అది దేహాత్మ భావన అనండి, అహంకారం అనండి, దానికి పేరు ఏదన్నా పెట్టండి, మనసు అనండి, కోరిక అనండి, అది ఈ ప్రపంచం వైపు డ్రైవ్ చేస్తాం. ఆత్మాకారానికి అహంకారానికి ఒక్కటే తేడా ఏమిటి అంటే, సరే భగవాన్ కోరిక వచ్చింది, నా భగవాన్ అడిగారు నాయనార్లని, ఆ పరమేశ్వరుణ్ణి, నాకు నాయనార్లకు ఉన్నటువంటి జ్ఞానం భక్తి నాకు కావాలని భగవాన్ ధ్యానం చేశారు, కలిగింది, దాంట్లో స్థిరపడ్డారు, ఆయన మహా ఉత్కృష్టమైన స్థితికి చేరారు. ఆయన భగవానుడు మన గురువు గారు వాళ్ళు చేరారు. ఏమొచ్చింది అని అడిగితే ఎప్పుడు శాంతిగా ఉన్నారు. మనకి కానీ వాళ్ళకి కానీ ఉన్నది ఏమిటి? శాంతి. అంటే ఏం చెప్పారు వాళ్ళు? భగవాన్ అడిగితే ఏమన్నారు? ఏమి లేదు, అహంకారం పోతే అన్నీ వస్తాయి అన్నారు. అహంకారం అంటే ఏమిటి అంటే నేను దేహం అన్న భావన. నేను దేహం అన్న భావన లేకపోయినా బాధపడుతూనే ఉన్నాగా, అది లోపలే ఉందన్నమాట. దేహం అన్న భావన లోపలే ఉంది, తెలియకుండా సబ్ కాన్షియస్లో. ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్లో దేహం అన్న బాధ ఉన్నంతకాలం ఏముంటుందండి? దేహం అన్న బాధ భావన ఉన్నంతకాలం బాధ అనే భావం కూడా ఉంటుంది. అంటే బాధ అనే భావం నేను దేహం అనే భావాన్ని లోపలే బలపరుస్తుంది. దాన్ని వీక్ చేయాలంటే ఏం చేయాలంటే, బాధని ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రారంభకర్మని బాగా అర్థం చేసుకొని ఇది ఎందుకు వచ్చిందో అందుకు వచ్చింది, అది నాది కాదు, నాకు పుట్టినప్పుడు లేవు, పుట్టకమునుపు తల్లి గర్భానికి పూర్వం లేదు, తర్వాత వచ్చింది. ఈ రెండు విషయాలు మనం పక్కన పెట్టుకొని చిన్నగా ఆలోచించినట్టయితే ఈ బాధని మనం పక్కకు పెట్టగలిగితే దేహాత్మ భావన పడిపోతుంది. నేను దేహం అన్న భావన, దాని తాలూక వచ్చేటువంటి అనుభవాలు ఏవి అతన్ని స్పృశించవు అప్పుడు అతనికి. అందుకనే భగవాన్ ఏమన్నారంటే బాధ సమూలంగా ఎప్పుడు పోతుంది అన్నారు, వ్యక్తిత్వం పోయినప్పుడు అన్నారు. ఏమండి నేను ఎదిగినట్టు నాకు ఎప్పుడు తెలుస్తుంది అన్నారు గురువుగారిని, వ్యక్తిత్వం పోయినప్పుడే తెలుస్తుంది అన్నారు. వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసా అండి? ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది బాధ. మీరు ఒక బాధను అర్థం చేసుకోండి, నేను దేహమా కాదా, నేను ఆత్మనా కాదా, వదిలిపెడతాం ప్రస్తుతానికి. అది ఇప్పుడు మనకు తెలియట్లేదు, నేను దేహం కాక నేను ఆత్మనట్లయ్యాను, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి దానికి. బోర్డు అంత చిక్కుముడు ఉంది, నీకు బాధ ఉందా లేదా,
సరే నేను నమ్మను దీన్ని, కానీ బాధ ఉందా లేదా? వాడు నమ్మలేదన్న ఎక్స్ట్రా బాధ నాకుంటే ఉండవచ్చు, లేదా నువ్వు బాగా నమ్మావు అనే బాధ వాడికి కూడా ఉండొచ్చు. అది ఆ బాధ అన్న ఉంటుంది కనీసం. వాడి పిల్లలకి చదువు రాకపోయినా బాధ లేదు, వాడికి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా లేదు, నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మావు అన్న బాధ నన్ను వేధిస్తుంది అంటాడు. ఏదో బాధ అయితే ప్రతి మనిషిని పీడిస్తుంది, వేధిస్తుంది. అంతే కాబట్టి ఇవాళ చెప్పుకున్న ఈ విషయం ఏం చెప్పుకున్నా బాధ అహంకారం యొక్క లక్షణము, శాంతి ఆత్మాకారము, బాధ అహంకారము. శాంతి ఎవరో కాదు, ఎరుక యొక్క స్వరూపము. శాంతి వచ్చావా ఎరుక అనుభవంలోకి వస్తుంది, బాధపడ్డావా ఎరుకకి చాలా దూరంగా వెళ్ళిపోతావు. ఇది వాళ్ళకి మాటలు. నమస్కారం. ఏమన్నా అడిగితే అడగండి. అనుభవం ఉన్నది ప్రారంభంలో ఉండాలి, మళ్ళీ దాని గురించి బాధపడటం పడకపోవటం అనేది నీకు స్వేచ్ఛ ఉంది, నీ ఇష్టం. నువ్వు చేస్తావో చేయవో అది నీ ప్రారంభం, కానీ నువ్వు శాంతిగా ఇప్పుడే పరమాత్మగా ఉండటం నీకు పరమాత్మ ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అది. ఇది మనం మర్చిపోకూడదు. దీంతోపాటు మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి భగవాన్ జీవితం చూస్తే ఎంత బాగుందండి. మన పెనుమొచ్చ లక్ష్మి గారు ఒక చిన్న కవిత రాశారు, భగవాన్ ఏ చదివి వినిపించేవారు అందరికీ. ఏదో ఒక సూక్తి పంపారు, చదివి వినిపించారు. వాళ్ళు రాయటం ఏంటి, వాళ్ళకి ఏం తెలుసు? అట్లా అనలేదు. ఎవరో పోతే వాళ్ళు ఎట్టున్నారో అనుకునేవాళ్ళు, జ్ఞాపకం చేసుకునేవారు, వాళ్ళు వచ్చేవాళ్ళు. మరి అది వీళ్ళు మళ్ళా వారికి ఎవరు జ్ఞాపకం వస్తారో వాళ్ళు వచ్చేవాళ్ళు. అందరినీ ప్రేమగా ఆదరించారు. ఒక మర్యాద, ఒక ప్రేమ సంబంధం ఏమి ఉన్నాయండి వాళ్ళ సమాజంలో?